హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డ్ మెన్ ఛానల్. మరలా మీ ముందుకి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చాను. స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అమ్మాయి పేరు కల్పన. ఈమె వయసు 33 సంవత్సరాలు. ఈ అమ్మాయిది రెండో పెళ్ళి. మరొకసారి మీకు చెప్తా ఉన్నాను, ఈ అమ్మాయిది రెండో పెళ్ళి. రెండో పెళ్లి కోసం వెతికే వారు ఎవరన్నా ఉన్నట్లయితేనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు మొదటి పెళ్లి కోసం ఎదురు చూసేవారైతే ఈ వీడియో అయితే దయచేసి చూడకండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీ యొక్క నిర్ణయాన్ని కామెంట్స్లో తెలియపరచండి. మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి, మీరు కంగారు పడిన అవసరం లేదు. మరిన్ని మంచి పెళ్లి సంబంధాలు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ అమ్మాయి ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. నెలకి 22,000 సంపాదిస్తూ ఉన్నారు. మీకు ఒక మంచి భర్త అయితే కావాలి, అబ్బాయి పెళ్లి చేసుకోవడానికే కావాలి, కానీ లివింగ్ రిలేషన్షిప్ అయితే వద్దు. ఈమె మొదటి భర్త చాలా బాగా సంపాదించి కుటుంబాన్ని బాగా పెంచేవాడు. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి చాలా చక్కగా కుటుంబ జీవితాన్ని గడిపారు. ఉన్నట్టుండి ఈమె భర్త అయితే ఇంటికి ఒకరోజు రాలేదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. ఈమె భర్త ఈమెను వదిలిపెట్టి మొదటి భార్యతో ప్రస్తుతం కాపురమైతే ఉంటా ఉన్నాడు. ఈమె జీవితంలో భర్త విషయంలో చాలా తప్పు అయితే జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. ఈమెకు ఎటువంటి భర్త కావాలో తెలుసుకుందాం. ఈమె పేరు కల్పన అని చెప్పారు. ఈమె పుట్టినరోజు 23 జూన్ 1988 పుట్టారు. ఈమె వయసు లెక్కగడితే 33 సంవత్సరాలు అవుతుంది. ఈమె చదివిన చదువు ఇంటర్మీడియట్. ఎప్పుడైతే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా జాబ్ వచ్చిందో ఈమె యొక్క చదువును ఆపేసి ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈమెకు పిల్లలైతే లేరు. ప్రస్తుతం ఈమెకు ఒక మంచి భర్త కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబోయే భర్త భేదవాడైనా పర్వాలేదు, లేక ధనవంతుడైనా సరే పర్వాలేదు. ఈమె ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు. కుటుంబాన్ని ఏదో విధంగా వచ్చిన జీతంతో పెంచుకుంటానని చెప్తా ఉన్నారు. భర్త భేదవాడైనా సరే పర్వాలేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈమె మొదటి భర్త గురించి వీడియోలో చెప్పొద్దని చెప్పారు, కానీ నేనే ఈమెను ఒప్పించి మొదటి భర్త గురించి డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను. మీరు ఒకవేళ ఈమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు ఈమె కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. దయచేసి మొదటి భర్త గురించిన డీటెయిల్స్ అయితే ఈమె దగ్గర అడగండి. ఒకవేళ అడిగినట్లయితే ఈమె ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు ఈమెకు 3 పెళ్లి సంబంధాలు వచ్చాయి, కానీ ఎందుకనో పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు ఈమె మొదటి భర్త నుంచి ఎటువంటి పర్మిషన్ కూడా అడగనవసరం లేదు. ఎందుకంటే అతను ప్రస్తుతం అయితే వేరే అమ్మాయితో కాపురం అయితే ఉంటా ఉన్నాడు. కల్పన గారి మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే పెళ్లి చేసుకోవాలనుకుంటే కమెంట్స్లో తెలియపరచండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఈ అమ్మాయి నచ్చితే వీడియోకి ఒక లైక్ వేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరలా మరొక మంచి పెళ్లి సంబంధంతో కలుసుకుందాము. అందరికీ కూడా బాయ్.